ఒక దగ్గర అన్యాయం జరుగుతూ ఉంటే ఇంకో దగ్గర న్యాయం చేస్తాడు. దేవుడు అంటే గుర్తొచ్చింది. తిరుపతిలో మనం చూసాం, ఏదో ఒకసారి మరొక ముహూర్తం బలం అనుకోవాలో మరేంటో. కరుణాకర్ రెడ్డి గారు మంచివాడే, మరి ఇంకెవరున్నారో ఆ చుట్టుపక్కల మనం చేయలేదు, కానీ వారు ప్రమాణ స్వీకారం చేసిన తరువాత అంటే ఓకే, అది ఏంటండి సెంటిమెంటు, మీరు కూడా మూర్ఖంగా మాట్లాడతారని అనుకోవచ్చు. ఎస్, కానీ ఆయన మంచివాడనే చెప్తున్నా. ఎన్నో మనకు తెలియని సంవత్సరాల నుంచి కొన్ని శతాబ్దాల పాటు తిరుపతి దేవాలయం ఉంది. సరే, అలా కృష్ణదేవరాయల టైంలో ఇంకొంచెం ఇంప్రూవ్ అయింది, ఇంప్రూవ్ అవుతుంది, కానీ దేవాలయం ఆల్మోస్ట్ కలియుగం ముందు నుంచి ఉందని మనం చెప్పుకుంటాం. ఎప్పుడు కూడా ఏ దారి మెట్లు కూడా లేని రోజుల్లో అటవీ మార్గం గుండా కొండెక్కి రోజుల్లో కూడా ఆ చిరుత పులో కొండ మీదకి వెళ్ళే భక్తుడిని చంపేసిందని మనమైతే చూడాల. ఎప్పుడూ లేదు. మొన్న ఈ మధ్యన ఓ చిరుత పులు ఎత్తిపోతే కూడా బతికాడు ప్రమాణ స్వీకారానికి ముందు. అంటే ప్రమాణ స్వీకారానికి దానికి సంబంధం లేదు, కానీ చెప్తున్నా. ఓ బస్సు యాక్సిడెంట్ అయింది ఆ రోజు, తర్వాత ఒక బాలుని తీసుకెళ్ళి చంపేసింది. అసలు అంతమంది భక్తులు కొండెక్కుతూ ఉంటే మామూలుగా మనుషులు చూస్తే మృగాలు పారిపోతాయి. మరి అంత మేనేటరు ఇక్కడికి వచ్చి నిద్రిస్తున్నా తర్వాత ఆడుకుంటున్న ఒక బాలికని ఎత్తుపోయి మరి తినేటివి అంటే, మరి దానికి కూడా కొంతమంది పనికిమాలలో మా పార్టీ వాళ్ళు ఏదో జరిగి ఉంటుంది అని రాశారు. నిన్న సాక్షులు అయితే చిరుతపులని కూడా రాయకుండా చిన్నారిని బలిగొన్న మన్యమృగం అని చెప్పి ఏదో లైటర్ వేన్లో రాశారు. సరే, దానికి సొల్యూషన్ చూడరా మగడా అంటే ఐఏఎస్ అధికారి కాదు, ధర్మారెడ్డి గారు డిఫెన్స్ అధికారి, ఈవో కూడా కాదు, ఫుల్ ఎడిషనల్ ఛార్జ్. మన డీజీపీ లేడు, ఫుల్ ఎడిషనల్ ఛార్జ్. ఈవో అంతే, ఈ రెడ్డి గారు ఫుల్ ఎడిషనల్ ఛార్జ్, ఆ రెడ్డి గారు ఫుల్ ఎడిషనల్ ఛార్జ్, మేము కులం చూడం. సో ఆయన ఫుల్ ఎడిషనల్ ఛార్జ్. ఆయన ఏమంటాడు, డిఫెన్స్ సర్వీస్ నుంచి వచ్చాడు కాబట్టి ప్రతిదానికి ఓ డిఫెన్స్. ఓకే, చిరుతపులు కరిసిందా, దారి మూసేసే అంశాన్ని పరిశీలిస్తున్నాం అంటాడు ఆయన. ఇదేంట్రా బాబు, చిరుతపులు అటాక్ చేస్తే చిరుతపులు రాకుండా ఏం చేయాలో చూడాలి, కానీ దారి మూసేస్తానంటాడేంటి అంటే అది గుడ్ని ఏం చేయాలనుకుంటున్నారు వీళ్ళు. సో దానికి మళ్ళీ నిన్న సాయంత్రానికి లేకపోతే ఏదో ఏమన్నారు, మేము 2 గంటల దాకానే పిల్లల్ని అలవ చేస్తాం, వాళ్ళకి కూడా ట్యాగ్లు వేస్తాం, తప్పిపోతే వాళ్ళ తల్లిదండ్రుల వివరాలు అన్నీ రాస్తాం, 2 గంటల తర్వాత పిల్లలకి నో ఎంట్రీ. సరే, పిల్లలకు నో ఎంట్రీ అన్నారు. సరే, ఈలోపు పుల్లును పట్టుకుంటారా, ఏదో వేరే పుల్లుని చూపెట్టి దొరికేసింది అంటారా, ఏదో వేశారు. బట్ సింపుల్ టెక్నిక్స్ ఉన్నాయి, ఫెన్స్ చేసి ఆ ఏరియాలో కొంచెం ఎక్స్ట్రా ప్రికాషన్ తీసుకుని 5-6 చిరుత పుల్లును పట్టుకుని ఎక్కడో దూరంగా నల్లమల అడవుల్లోనే ఇక్కడ వేయచ్చు. అది మానేసి ఇది మూసేస్తూ ఉంటాం. అంటే రేపు ఘాట్ రోడ్లో మొన్న బస్సు యాక్సిడెంట్ అయింది, ఇంకా బస్సులు జరిగినవా అంటే బస్సుల్లోనూ భక్తులు రానివ్వక, నడకదారిలోనూ రానివ్వక, అది వీళ్ళ పైచ్యం ఎంత ప్రకోప స్థాయికి వెళ్ళిపోయిందంటే, చిన్నపిల్లని ఎత్తుపోయింది కాబట్టి ద్విచక్ర వాహనాల్లో సాయంత్రం 6 తర్వాత 5 తర్వాత పైకి వెళ్ళటానికి వీల్లేదు అన్నారు. అంటే వాహనం నడిపేది కూడా 20,000 పోయాడే కదా, 2 గంటల తర్వాత చిన్నపిల్లలు వెళ్ళకూడదు, ద్విచక్ర వాహనాల మీద వెళ్తే ఇది ఘాట్ రోడ్డు మీదట పులి అటాక్ చేసి, చిరుత పులి అటాక్ చేసి ఈ వాహనదారులను కూడా పట్టుపోయే ప్రమాదం ఉంది కాబట్టి వాహనాల మీద వెళ్ళకూడదంట. మరి వయసు ఉన్న వాళ్ళే కదా వీళ్ళు వెహికల్ నడిపేది, చిన్నపిల్లలు పసిపిల్లలు నడపలేరు, మరి వాళ్ళే కదా నడుస్తున్నారు. నడిచేటప్పుడు యాక్సెస్ ఉన్న దగ్గర సింపుల్ సొల్యూషన్స్ విలేకరులే చెప్పారు, మీలాంటి విలేకరులే చెప్పారు. కొన్ని చోట్ల కింద దుప్పులో వెళ్తానికి పాసేజ్ ఇచ్చేసి కొంచెం ఓవర్ బ్రిడ్జ్లాగా 2-3 ప్రదేశాల్లో పెట్టుకుంటే అలాంటి చోట్ల ఇవి జరుగుతున్నాయి, ఎటువంటి ప్రమాదం ఉండదు, కొంత సెక్యూరిటీ అక్కడక్కడ తట్టవచ్చు. అవన్నీ మానేసి ఏదో నోటుకొచ్చినట్టు మాట్లాడటం, ఏదో మహాభక్తుల్లాగా అక్కడ వెళ్ళప్పు, మరి అక్కడ జరుగుతున్నది ఏంటి, మరి ఒకేసారి మరి గతంలో
పెద్దలు చాగంటి వారు చెప్పారు. మరి కొన్ని కొన్ని సంఘటనలు మనం ఏదో గుళ్ళో ఏదైనా అపరాధం జరిగితే ఇటువంటి సంఘటనలు జరుగుతాయని చెప్పి ఒకనొక సందర్భంలో ఇంతకుముందు ఏదో అపశృతి జరిగినప్పుడు చెప్పడం జరిగింది. సో ఆగమ పండితుల్ని మరి గతంలో నియమించారు, ఇప్పుడు నియమిస్తున్నారో లేదో తెలియదు. ఎంతమంది రిఫ్రాఫ్ నా కొడుకుల్ని మా వాళ్ళు వేసారో చూశారు కదా. రిఫ్రాఫ్ నా కొడుకులు అంటాలో నేనేమి మాత్రం సంకోచం వహించను. ఏది 50 మంది మెంబర్లా, ఇంకో 50 మంది స్పెషల్ ఇన్వైటీసా? ఆ మెంబర్కి స్పెషల్ ఇన్వైటీస్కి సేమ్ పవర్స్, వీళ్ళు మీటింగ్లో కూర్చోరు అంతే, మిగిలిందంతా సేమ్ టు సేమ్ అని చెప్పి వేశారు. సరే నా శిష్యుడు ఒకడు కేసు వేశాడు, ఆ 52 మందిది ఆగిపోయింది. మనం మళ్ళీ కోర్టులో వచ్చింది, అది మళ్ళీ వేస్తున్నారు. ఏంటి ఆ 52 మంది? అది అయిపోయిందండి, ఫ్రెష్గా కావాలంటే వేసుకోవచ్చు అంటారు. నేను వేసింది ఆ 52 మీద అని కాదురా ఆయన, అసలు అలా వేయటమే తప్పని మా ఆర్గ్యుమెంటు. సరే అది మళ్ళీ వస్తాను. సో ఈ రకంగా ఎవడ పడితే అన్ని, అసలు నన్ను అడిగితే ఎమ్మెల్యేని నియమించడం తప్పు. రమణాకర్ రెడ్డి గారు ఎమ్మెల్యే కాకపోతే ఓకే, ఎందుకంటే ఇప్పుడు మేము ఎమ్మెల్యే కానీ ఎంపీగా కానీ నెగ్గినప్పుడు ప్రమాణ స్వీకారంలో మేము ఏమంటామంటే మేము రాజ్యాంగంలోని సెక్యులర్ దానికి మేము సమ్మతి, సర్వమతములు నాకు సమానమే అని చెప్పి నేను ప్రమాణం చేసి నేను ఎంపీగా ఆడ ఎమ్మెల్యేగా కరుణాకర్ రెడ్డి ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారంలో అదే ఉంటాం. ఐ షుడ్ అబైడ్ బై ద కాన్స్టిట్యూషన్ అండి. ఇక్కడ ఈ మతం మీద విశ్వాసం ఉన్న వాళ్ళకి ఈ పోస్ట్ ఇవ్వాలని ఉంది. అన్ని మతములు ఎడలా సమవిశ్వాసము కలిగి ఉండదును అని చెప్పి నేను ఇక్కడ ప్రమాణం చేసి ఈ మతము ఎడలా నేను అన్నీ చేసేదను అని చెప్పి ఇక్కడ ప్రమాణ స్వీకారం చేస్తా. అసలు ఎమ్మెల్యేకి కానీ ఎంపీకి కానీ ఈ పోస్ట్ ఇవ్వడానికి లేదు. ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ కింద సోనియా గాంధీ గారు ఎలా అయితే అప్పుడు ఎంపీకి ఇనెలిజిబుల్ అయ్యారో ఇది కూడా ఇనెలిజిబుల్ అయ్యే అవకాశం కూడా ఉంది. ఆఫ్ కోర్స్ ఎవరైనా ప్రశ్నిస్తే ఎవరు ప్రశ్నించకపోవచ్చు, కానీ పాలకులకి ఉండాలిగా ఇది. అదే ఉన్నట్లేదు, అదే ఉన్నట్లేదు, ఇలా జరుగుతుంది. చూద్దాం ఇవాళ మరి అవినాష్ రెడ్డి గారు వెళ్ళారంటే కోర్టుకి.